జీవితంలో ఆర్థికంగా బలపడాలంటే ఖర్చుల విషయంలో క్రమశిక్షణ అలవర్చుకోవాలి. ఎంత పెద్ద ఉద్యోగం చేస్తూ ఉన్నా వ్యయాల పట్ల కఠినంగా లేకుంటే భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. ఇలా పొదుపు ఔన్నత్యాన్ని గమనించిన మహిళా మనులు ఒక్కో రూపాయిని కూడబెడుతూ ఆర్థికంగా బలపడుతూ ఉన్నారు. ఇలా రాష్ట్రంలో ఎన్నో మహిళా సంఘాలు పొదుపు జపంతో దూసుకెళ్తున్నాయి. కానీ వరంగల్ గ్రామీణ జిల్లాలోని ఓ మహిళా పొదుపు సంఘం మాత్రం ఏకంగా భూమిని కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తూ లాభాలని ఆర్జిస్తోంది. ఒకప్పుడు కూలీలుగా ఇతరుల పొలాల్లో వ్యవసాయ పనులు చేసిన ఈ మహిళా మనులు ప్రస్తుతం యజమానులుగా అవతారమెత్తి రాష్ట్రానికే ఆదర్శమయ్యారు. ఒక్క సలహా వారి జీవిత గమనాన్నే మార్చేసింది. ఒకప్పుడు దినసరి కూలీ చేస్తే పూట గడువని వారు ప్రస్తుతం వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి బంగారు పంటలను పండిస్తున్నారు. అందులో ఓ సంఘంగా ఏర్పడి భూమిని కొనుగోలు చేయడమంటే మాటలు కాదు, కానీ దాన్ని చేసి చూపించారు వరంగల్ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలం కొత్తూరు గ్రామ మహిళలు. సుబ్బారావు అనే వ్యక్తి సూచన మేరకు మదర్ తెరిసా అనే సంఘాన్ని ఏర్పాటు చేసుకున్న 15 మంది మహిళలు నెలకు 30 రూపాయల పొదుపుతో తమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కొద్ది మొత్తాన్ని కూడబెట్టిన తర్వాత గొర్రెల పెంపకం చేపట్టారు. పెంపకం ద్వారా 100,000 రూపాయలను సంపాదించిన వీరు బ్యాంకు నుంచి 2,00,000 రూపాయలను అప్పుగా తీసుకుని 4.5 ఎకరాల మామిడి తోటను కొనుగోలు చేశారు. ఇక అప్పటి నుంచి వెనుదిరగకుండా వ్యవసాయం చేస్తూ ఆర్థికంగా కుదురుకున్నారు. మదర్ తెరిసా సంఘం కట్టుకొని నెలకు 30 రూపాయలు ఒక మనిషికి చెప్తే మేము 15 మంది ఫస్ట్ ఒక మనిషే తగ్గింది. 15 మందికి నెలకు 450 పొదుపు చేసుకుంటూ వచ్చినాం. ఇంకా 20,000 బ్యాంకు మేనేజర్ దగ్గర తెచ్చి గొర్రెలు కొన్నాం. సో అది ఒక సంవత్సరం తర్వాత వాటిని అమ్ముకున్నాం. ఆ డబ్బులు బ్యాంకులు వేసుకున్నాం, బ్యాంక్ అప్పు తీర్పుకున్నాం, మళ్ళీ బ్యాంకులు వేసినాం. మా పొదుపు ఉన్న అది కలిసి 1,00,000 రూపాయలు అయ్యేదానికి చూసినాం. మా తోటను 4 ఎకరాల 20 గుంటల ల్యాండ్ చూసుకొని కొన్నాం. 2,00,000 బ్యాంక్ ఆయన ఇచ్చాడు. మాది 1,00,000, 3,00,000 ఈ రైతు కట్టినాం. ఊక కూలికి వచ్చే చేసే బదులు మీరు చేసుకుంటే ఏందమ్మా అని అన్నాడు ఆ ముసలాయన. టిఫిన్ సుబ్బారావు అని ఉండే మేము అది వరకు చూస్తాం. మేము ఆ ముసలాయన ఏదైనా నక్కెర పడితే మాకు అప్పు కావాలని పోతాం ఆయన దగ్గర. ఒక రైతు లెక్క ఉండొచ్చు కదా మీరు ఒక సంపాదించుకొని అని చెప్పిన ముసలాయన సలహా ఇచ్చాడు. ఇస్తే దానికి మాకు 1,00,000 రూపాయలకే ఇక ఈ బ్యాంకు మేనేజర్ ఎమ్మడబడి అప్పు తీసుకొని ఇది కొనుక్కోవాలని కొనుక్కున్నాం. మళ్ళీ ఇంటికి ఒక బర్రె, 2 బర్రెలు, 3 బర్రెలు ఇట్లా బర్రెలు సుద్ధి తీసుకున్నాం. వెళ్ళి ఇంత గడి పోసుకొని చూస్తే మనకు మేత దొరుకుతుంది. మేము పొదుపు చేసుకున్న పైసలు మేము పంచుకోకుండా మేము అవి ఇవి చేసి అమౌంట్ చేసుకొని భూమి కొనుక్కున్నాం. చెట్లు మిగిలినాయి. ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతాను మేము ఈ తోట కొనుక్కొని. మాకు సంవత్సరానికి ఎట్లేదన్నా 5 లక్షలు వస్తాయి. మాకు మనిషికి 10 గుంటలు ఈ స్థలం మిగిలినట్టే. మాకు చెట్లు ఉన్నాయి, చెట్ల ద్వారా మేము బతుకుతాం. మేము బయటికి కూలికి పోతలేము, ఇంట్లోనే చేసుకుంటాం, ఈ పంట పండించుకుంటాం, మేము బతుకుతాం. రోజుకు 1 రూపాయితో ప్రారంభమైన వీరి ప్రస్థానం ప్రస్తుతం నెలకు 100 రూపాయల పొదుపుతో ఆర్థికంగా బలోపేతమయ్యారు. 1999లో ప్రారంభమైన వీరి పొదుపు ప్రస్థానం కూలీలుగా ఉన్న వీరిని యజమానులుగా తీర్చిదిద్దింది. ప్రస్తుతం మామిడి తోట ద్వారా ఏటా 5 నుంచి 6 లక్షల రూపాయలను ఆర్జిస్తున్నారు. వంతుల వారిగా తోటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఏటా ఒక్కో సభ్యురాలు 30,000 రూపాయల వరకు లాభాన్ని ఆర్జిస్తున్నారు. బ్యాంకులు వేసుకున్నాక అన్ని కొసకు నా 5 సార్లు తెంపుకొని పోయినాక వాటిని ఇంటికి వచ్చి ఒకసారి కూర్చొని అందరం పంచుకుంటాం డబ్బులు. లేకుంటేనే వద్దనుకున్నాయంటే కొంట పోయి బ్యాంకులనే ఉంచుకొని తెచ్చుకొని మళ్ళీ భూమి కొనుక్కుంటానుక ఏదైనా కొనుక్కున్నానుకైనా సొమ్ముకైనా దేనికైనా అవకాశం ఉన్నది. ఎవరు కూలీ పోడింది కొన్ని కష్టం చేసిందని మేము ఇలా కష్టపడతాను. మేము కాలువలు తీసుకుంటాం, పిండి వేసుకుంటాం, మొగ్గులు వచ్చి మందు కొడతారు. మొగ్గులు ఆడలో కూడి కాలు నింపుకుంటాం, అమ్ముకొచ్చుకుంటాం, 2-3 లక్షలు వస్తాయి. అయితే ఆ పైసలు పంచుకుంటాం. ఇక పంచుకొని మేము ఏంటో పిల్లలకు చదువులకు బియ్యం ఉప్పు నూనె ఇవి కష్టపడి పంచుకుంటాం. ఇక అప్పుడు అదే పైసలు పంచుకుని ఏంటి అవి ఏడబోను, ఏడుండును, ఈ భూమి ఉండవు, ఇన్నిలో రాపు. ఇక ఇల్లు కష్టపడినందుకైనా పౌలు మిగులుతుందని ఇక మేమే ఇళ్ళన్నా కష్టపడి నీళ్లు కట్టుకుంటాం, మోటార్ పెట్టుకుంటాం, కాయలు నింపుకుంటాం. కేవలం మామిడి తోట సంరక్షణే కాదు, పశుపోషణ చేపట్టి కుటుంబానికి చేదోడు బాదురుగా నిలుస్తున్నారు. మామిడి కోతల అనంతరం అంతర పంటగా పశుగ్రాసం పెంపకం చేపట్టి గ్రాసం సమస్య నుంచి బయటపడుతున్నారు. సభ్యులలో 100 చొప్పున 12 మంది సభ్యులు 1,200 పొదుపు చేసుకుంటారు. పొదుపును బ్యాంకులో కానీ లేకపోతే అవసరాల కొరకు ఇక్కడైనా తీసుకుంటారు అప్పు లెక్క.
వీళ్ళు తోట పొదుపు చేసిన డబ్బులు కాక బ్యాంక్ లింకేజీలు ఉండడం ద్వారా ఇంకా కొన్ని డబ్బులు తీసుకొని తోట కొనుక్కోవడం జరిగింది. తోటలో కూడా వేరే కూలీ అది అని ఏం అవసరం లేదు. 15 మంది సమృద్ధిగానే ఉండి రోజుకు ఇద్దరు చొప్పున పని చేసుకుంటూ ఉంటారు. కూలీ కాకుండా మొత్తం అట్లా వారానికి అయిపోతూ ఉంటే మళ్ళీ వాళ్ళే వరుసగా ఇట్లా వరుసగా వస్తూ ఉంటారు. ఇప్పుడు దాదాపుగా ఎకరానికి 1,00,000 చొప్పున పోతుంది. ఇది 4 ఎకరాల చిల్లర ఉన్నది. చాలా లాభదాయకంగా ఉన్నారు. నెలకు ఇప్పటికీ కూడా పొదుపులు చేసుకుంటూనే ఉంటారు. ఒక తోటలో వచ్చిన లాభం మాత్రమే పంచుకోవడం జరుగుతుంది. కాయల మీద వచ్చిన లాభాన్ని ఆ పొదుపు అట్లనే కంటిన్యూ చేసుకుంటూనే ఉన్నారు. 20 సంవత్సరాల క్రితం ప్రారంభమైన వీరి పొదుపు ప్రస్థానం విజయవంతంగా సాగుతోంది. కేవలం 3 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన మామిడి తోట ప్రస్తుతం 40 లక్షల రూపాయల పైచిలకు డిమాండ్ రావడంపై సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.